ఈయన ఒక్కడే ఎలక్షన్కి వెళ్ళి ఒక్కడే స్పోక్స్మెన్గా తిరిగి రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని అభిమానాన్ని సంపాదించగలిగాడు. అందుకని ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన మొట్టమొదటి ఢిల్లీలో మొట్టమొదటి పత్రికా విలేకరుల సమావేశంలోనే ప్రధానమంత్రిని కలిసి రాగానే ఆయన మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే మనసులో ఏముందో అది బయటికి చెప్పేసేటువంటి తన తండ్రికి ఉన్న నైజం కనబడింది. ఎందుకంటే ఎవరో కూడా నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాకూడదని నేను ప్రార్థించాను, కానీ ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చేసిందని ఏదైతే మాటలు అన్నాడో ఎస్టాబ్లిష్డ్ రాజకీయ డిప్లొమసీ తెలుసున్న వాళ్ళు ఎవరు ఆ రకంగా మాట్లాడరు. నా ఉద్దేశంలో ఇది ఖచ్చితంగా చాలా మంచి గుణం. ఈ గుణాన్ని మెయింటైన్ చేస్తే మంచే జరుగుతుంది. అదే కాకుండా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించడం, నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనం ఏదైతే అనేక సంవత్సరాలుగా చెప్తూ వచ్చామో టోటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాను, ప్రీ క్వాలిఫికేషన్స్ అంటే ఇంతకుముందు చెప్పేవాడిని కదా, వాడు ఆరు అడుగులు పొడుగు ఉండాలి, వాడి పేరు అప్పారావు ఉండాలి అని, వాళ్ళకి ఎవడకైతే అవన్నీ ఉన్నాయో వాడినే తీసుకొచ్చి వాడికే వర్క్ ఇప్పిస్తారని, అవి మారుస్తారని కూడా చెప్పాడు. వీటన్నిటికీ మించి ఒక జ్యుడిషియల్ బాడీని ఏర్పాటు చేసి ఏ వర్క్ అయినా సరే అవార్డు చేసే ముందు ఆ బాడీ దాన్ని ఓకే చేస్తేనే వర్క్ అలాట్ చేస్తానని ఏదైతే చెప్పాడో అది ఇప్పటివరకు నేను అనుకోవటం కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు చేయలేకపోయాయి, ఓన్లీ ఆనెస్టీ మీద అధికారంలోకి వచ్చినటువంటి ఆప్ గవర్నమెంట్ కూడా చేసినట్టు నేను చూడలేదు, బట్ చేస్తుంటే సబ్జెక్టు కరెక్షన్. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి నాంది. అంటే ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. నేను ఈ మధ్యనే రిజల్ట్ రాకముందు ఒక ఫ్రెండ్ని కలిశాను, ఆయన పోటీ చేశాడు, ఇంకా రిజల్ట్ రాలేదు. ఆయన అడిగాను, ఏమంటే చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నట్టు కదా అని. అంటే ఆయన అన్నాడు, ఏం చేస్తామండి ఓటుకి ఎంతని చెప్పి ప్రతి ఒక్కడికి ఇచ్చేవలసి వచ్చింది. ఎంత దారుణం అంటే ఫలానా ఊర్లో మా దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఊరంతా డప్పంచాం, ఆఖరిని వచ్చేస్తుంటే మా ఇంట్లో 8 ఓట్ల సంగతి ఏంటని. పెద్ద రైతు 25 ఎకరాల పొలం ఉన్నటువంటి మనిషి మరి మా సంగతి ఏంటని అడిగించి వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలంటే ఇది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యే అవ్వండి, మీరు సంపాదించుకోండి, నీళ్లు లేవు ఏం లేవు, వీళ్ళు ఆ రోజున 6 మేకలు వేసి ఊరంతా భోజనాలు పెట్టి పార్టీ వాళ్ళు అడౌట్ చేశారు మీరు రండి అని. ఆ డిస్ప్యూట్లో నాకెందుకు, ఏదో ఆ పార్టీ వాళ్ళు అలా చేశారు, మీ పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఓకే దాంట్లో నేను కలగ చేసుకోనులే అన్నాను. ఈవేళ ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రానంత మెజార్టీ తోటి వైసీపీ గెలిచింది ఆ నియోజకవర్గ హిస్టరీలో, అది చరిత్ర. దీనికి కారణం ఏంటంటే మీరు చేసిన పనికన్నా ప్రచారం ఎక్కువ చేసుకోవటం అన్నది భూమి ర్యాంగ్ అయింది. పులివేందలకి నీరు ఇచ్చామన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అసెంబ్లీ క్యాండిడేట్కి 90,000 మెజార్టీ ఏంటండి, పోలేవే లక్ష పాతికగా ఉంటాయి. 90,000 మెజార్టీతో పులివేందలకు నీరిస్తే అంటే నీళ్లు తాగిన వాళ్ళంతా విశ్వాసఘాతకులా, వాళ్ళకి చెంచా నీళ్ళు ఇచ్చి లీటర్ బాటిల్ ఇచ్చినట్టుగా మీరు ఇంప్రెషన్ ఇచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది, గొంతు కూడా తడవలేదు మనకి, ఇదేంట్రా ఇంత ప్రచారం చేసుకుంటున్నారు.
ఆయన చంద్రబాబు నాయుడు గారిది కూడా నేను పెద్ద భయంకరమైనటువంటి ఇదేం కాదు. 2004లో సుమారుగా అంతే వచ్చాయి. 2004లో ఆయనకి 37.59% వచ్చింది ఓటు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చింది, 39% వచ్చింది. 2004లో ఆయనకి 47 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన ఆంధ్ర ప్రాంతమే లెక్కేస్తే 36 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 23 సీట్లు వచ్చాయి.